హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ వెహికల్స్. ఈరోజు మీకు ముళ్ళకంచె ఫెన్సింగ్ జాలి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా మనము ఈ ముళ్ళకంచెను ఫెన్సింగ్ జాలిని మనము పొలాల చుట్టూ వేసుకుంటాము, ప్లాట్ల చుట్టూ వేసుకుంటాము. అయితే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎలాంటి రకం వేసుకోవాలి, ఏ కంపెనీ వేసుకోవాలి, ఎన్ని ఇంచులు వేసుకోవాలి, ఎంత గేజ్ది వేసుకోవాలి, ఎంత దూరం వేసుకోవాలి అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఈ పొలం చుట్టూ వేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, జాలి తర్వాత ముళ్ళకంచె రెండు కలిపి వేస్తారు. సో ముళ్ళకంచె ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, అది ఎక్కువ కాలము మన్నికగా ఉండేటట్టు, ఎక్కువ కాలము మనకు లైఫ్ ఇచ్చేలాగా చూసుకోవాలి. అయితే దాంట్లో మనం ఫస్ట్ దాని గేజ్ ఎంత అని చూసుకోవాలి. ఆ గేజ్ చూసుకున్న తర్వాత దాని మీద ఉన్నటువంటి జిఎస్ఎం ఎంత అని చూసుకోవాలి. జిఎస్ఎం అంటే ఏంటి అని అంటే, దాని మీద జింక్ కోటింగ్ వస్తుంది, ఆ జింక్ కోటింగ్ ఎంత పరిమాణంలో ఉంది, ఎంత ఎన్ని సంవత్సరాలు వస్తుంది అని చెప్పి మనం అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే క్వాలిటీస్ ఉంటాయి అందులో, జిఎస్ఎం క్వాలిటీస్ ఉంటాయి, 120 అని చెప్పి, 140 అని చెప్పి ఇట్లా జిఎస్ఎంస్ ఉంటాయి, అది తెలుసుకోవాలి. అదేవిధంగా ముళ్ళకంచెలో కూడా మనము ఫస్ట్ దాని జిఎస్ఎం అని అంటే దాని పైన ముళ్ళకంచె పైన పూతలాగా వచ్చే జింక్ కోటింగ్ని మనము ముందు ఆ షాపు ఎక్కడైతే తయారీ అవుతుందో అక్కడ వాళ్ళకు షాప్ వాళ్ళతో కనుక్కొని మనము క్వాలిటీ తెలుసుకోవాలి. తర్వాత సెకండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ జాలి వెడల్పు ఎంత ఉందనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు మనము, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు, కొన్ని జాలీలకు 2.5 ఇంచులు మాత్రమే ఉంటుంది వెడల్పు, కొన్ని జాలీలు 3 ఇంచులు ఉంటుంది, కొన్ని జాలీలు 4 ఇంచులు 5 ఇంచులు కూడా ఉంటాయి. అయితే ఈ 4 ఇంచులు 5 ఇంచులు అనేవి మనకు పొలాలలో పనికిరావు. ఎక్కడో ఫారెస్ట్లో కానీ ఇంకెక్కడో బయట ఉన్నప్పుడు అక్కడ పనిచేస్తుంది, కానీ ఇక్కడ ఊర్లో కానీ లేకపోతే పొలాల్లో కానీ మనకు 3 ఇంచులు సాధారణంగా వాడతారు రైతులు. అదేవిధంగా మీరు ఒకవేళ ఊర్లో కనుక వాడాలి, ప్లాట్కి వాడాలి, అందులోకి కోళ్ళు కానీ కుక్కలు కానీ అలాంటి జంతువులు ఇవి కూడా ఎంటర్ కావద్దు లోపలికి అని అంటే 2.5 ఇంచులు తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. అయితే ఏ కంపెనీ తీసుకోవాలని ఒక డౌట్ ఉంటుంది. సాధారణంగా లోకల్ కంపెనీలు చాలా ఉంటాయి, కానీ ఇక్కడ మనము జిందాల్ కానీ, టాటా కానీ, లేకపోతే మైకాన్ కంపెనీ కానీ తీసుకుంటాము. మైకాన్ కంపెనీ కూడా ఈ మధ్య టాటా కంపెనీతో సమానంగా అది ఈక్వల్ లైఫ్ ఇవ్వడం జరుగుతుంది, అంతేవిధంగా మార్కెట్ కూడా అవుతుంది. మేము మా పొలానికి కంచె వేసుకున్నప్పుడు మేము టాటా అండ్ మైకాన్ రెండు కన్సిడర్ చేసుకున్నాము. కాకపోతే టాటా కంటే కూడా మైకాన్ అందుబాటులో ఉంది, ధర తక్కువగా ఉంది, అదేవిధంగా జిఎస్ఎం బాగుంది, అది బాగానే ఉంటుంది అని చెప్పి నలుగురితో రివ్యూ తీసుకున్న తర్వాత మైకాన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మేము ఎన్ని వరుసలు చుట్టామంటే, ఒక ఆరు ఫీట్ల కడీకి మేము 3 వరుసలు ముళ్ళకంచె చుట్టాం. ఫస్ట్ 3 వరుసలు ముళ్ళకంచె చుట్టిన తర్వాత బయట నుండి మళ్ళీ ఈ 5.5 ఫీట్లు ఉన్నటువంటి ఈ 3 ఇంచుల జాలిని చుట్టడం జరిగింది. 3 ఇంచుల జాలి చుట్టడం జరిగింది. ఒక్క ఈ జాలి ఎలా ఉంటుంది, దీని ప్రైస్ ఎలా ఉంటుంది అని అంటే, కేజీకి పర్ కేజీ ప్రైస్ ఉంటుంది అన్నట్టు. మేము కొన్నప్పుడు మాకు ముళ్ళకంచె జాలి రెండు కూడా మాకు అరౌండ్ 98 నుండి 102 రూపీస్ పడింది. అంటే దాని జిఎస్ఎంను బట్టి, దాని గేజ్ని బట్టి ఇక్కడ ఉంటుంది. మేము జాలి గేజ్ చూసుకున్నప్పుడు మాకు మరీ సన్నగా ఉండొద్దు, మంచి ఎక్కువగా చాలా రోజులు రావాలి, మంచి లైఫ్ ఉండాలని చెప్పి మేము ఏం చేసామని అంటే, మంచి స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి 12 గేజ్ మేము తీసుకోవడం జరిగింది. మీకు కావాలనుకుంటే మీరు 10 గేజ్ కూడా తీసుకోవచ్చు. అంటే గేజ్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గేజ్ అనేది నెంబర్ తగ్గుతున్నప్పుడు ఎక్కువగా స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టు, ఎక్కువ వెడల్ ఎక్కువగా లావు ఉంటుంది, ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా 12 అంటే 14, 16తో పోల్చుకున్నప్పుడు 12 అంటే బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈసారి మీరు తీసుకున్నప్పుడు ఇదే